రైతు మిత్రులందరికి నమస్కారం. ప్రస్తుతం అయితే నేను యవత్మాడ్ డిస్టిక్లో ఏదైతే అంబోడా అని అమృత్ ప్యాటర్న్ ఇంతకుముందు మీకు ఒక వీడియో ద్వారా అయితే చూపించాను, అయితే నేను ప్రస్తుతం యవత్మాడ్ డిస్టిక్లో అంబోడా అనే విలేజ్లో వచ్చాను. ఈడ అయితే మన అమృత్ రావ్ కాక అనే ప్లాట్లోనే ఉన్నా, అయితే ఆయన పత్తి ఎలా ఉందో చూడొచ్చు మీరు. అయితే మినిమం ఒక కాయ చెట్టుకు వచ్చేసి 300 కాయలు ఇంతకుముందు అయితే నేను వీడియో తీశాను, కానీ ఇప్పుడైతే మినిమం ఒక చెట్టుకు వచ్చేసి 200 కాయలు అయితే ఉన్నాయి. మరి ప్రస్తుతం అయితే నేను అంబోడా గ్రామంలో ఉన్న యవత్మాల్ డిస్టిక్ మహారాష్ట్రలో, అయితే చూడొచ్చు, హైట్ కూడా చూడొచ్చు, మరి మీరు చెట్టు హైట్ కూడా చూడొచ్చు. మరి ఒక చెట్టుకు వచ్చేసి 200 కాయలు ప్రస్తుతం మీరు కొలుస్తున్నాక నేను చూడొచ్చు. మరి అయితే చూడండి, మరి ఇక్కడ బ్రాంచెస్ అయితే ఎంత కింది నుంచి ఉన్నాయో చూడొచ్చు మీరు. మరి ఇది బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో, ఇది బ్రాంచెస్ కూడా ఎక్కువ దూరంలో లేకుండా దగ్గర దగ్గరనే అయితే బ్రాంచెస్ ఉన్నాయి చూడొచ్చు. మీరు కాయల సైజ్ కూడా చూపెడతాను, ఎన్ని కాయలు ఉన్నాయో, ఒక బ్రాంచ్కి ఎన్ని కాయలు వస్తాయో చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఒక బ్రాంచ్ వచ్చేసి 9 కాయలు అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ నిలబడుతున్నాయి. మరి ఎలాంటి రోగం లేదు, ఏం లేదు. ఎక్కువ అయితే మన అక్కడ చూపి ఇంతకన్నా ముందు వీడియోలు కూడా మీకు చూపించాను, ఆకులు ఏవైతే రాలిపోయినాయో, కానీ ఈ పత్తిలో మాత్రం ఏడ కానీ ఆకులు రాలిపోవడం కానీ ఆకులు ఏదైతే రోగం కానీ ఏ రోగం అయితే లేదు. ఆకులు ఇప్పటికి కూడా పచ్చగానే ఉన్నాయి. దానికి కారణం ఏంటో మీకు అంత వివరంగా ఈ వీడియోలు అయితే చెప్పుతున్నాను. ఎందుకంటే పత్తి 90 రోజులు అయిన తర్వాత పత్తిలో 3 యూరియా పోయాలని మన అమృతరావు కాక అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే లాస్ట్ టైంలో మనం వీడియో పోసిన తర్వాతనే ఇలా కాతాపూత అనేది కానొస్తుంది అని కాక అయితే చెప్పడం జరుగుతుంది. అయితే సో ఫ్రెండ్స్, నేనైతే కాయలు చూసి పరేషాన్ అయినాను, చూడొచ్చు మీరు కూడా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కాయలు ఒక్కొక్క చెట్టుకు అయితే 10 కూడా కాయలు ఉన్నాయి. మరి హైట్ కూడా చూడొచ్చు మీరు. ప్రస్తుతం అయితే నేను అంబోడాలే ఉన్నా. మరి మన ఛానల్కి ఎవరైనా కొత్త కానీ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. చూడండి, మీకు ఇది నిజంగా చూసేది ఉంటే కానీ నేను లైవ్లో నేనైతే ఈరోజు వచ్చాను, అయితే నిజంగానే ఇది చూసేది ఉంటే మన మహారాష్ట్రలోన యవత్మాల్ డిస్టిక్ అంబోడా అని విలేజ్లో అయితే మీకు చూడడం జరుగుతుంది. ఇది లైవ్ ప్లాట్ అన్నమాట. ఇది అమృతరావు ప్యాటర్న్ వారి లైవ్ ప్లాట్. అది ఇది అలా ఓన్ చేని ఆ ఓన్ చేనిలోనే నేను ఉన్నాను. ఆ కాక కూడా నాకే చూపిస్తున్నాడు, ఎందుకంటే ఆ కాకకు మరాఠీ హిందీ తప్ప తెలుగు భాష రాదు. అందుకోసమే ఆ కాక అయితే మాట్లాడడం అనేది మేమైతే ఈరోజు కలిసాం, కానీ ఆ కాకకైతే పని ఉండడం వల్ల మాట్లాడలేదు. అయితే కూడా తన ఫోటోలు కానీ తన షార్ట్ వీడియోలు కానీ మేము తన కలిసిన వీడియోలు కానీ నేనైతే ఈ వీడియోల అంటే ఈ వీడియోలో మాత్రం చూపెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చెట్టు ఎట్లా ఈ చెట్టు ఒక బ్రాంచ్ ఎలా అంగిపోతుందో కాయలతో చూడొచ్చు మీరు. మరి చెట్టుకు కాతాపూత అనేది ఎలా ఉందో చూడొచ్చు మీరు. ఇప్పటి వరకు నేను కూడా నిజం పట్టలేను, కానీ ఈ మన ఏదైతే ఆర్యన్ ఫామ్ ఉందో దాని అన్న కూడా ఇంటర్వ్యూ నేను మీకు తీసుకున్నాను. దానికి కూడా చాలా బాగా మంది చూసి కామెంట్లు కూడా పెట్టడం జరిగింది. కానీ నేనైతే స్వయంగా ఈరోజు అయితే ఈ అంబోడా అనే విలేజ్కు రావడం జరిగింది. మరి ఈ డిస్టెన్స్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇదైతే చూడొచ్చు మీరు, డిస్టెన్స్ కూడా ఎంత ఉందో మనం కనుక్కొని కానీ మీకైతే చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదైతే పెద్ద పట్ట. మరి దీని లోపల కూడా చాలా పెద్ద పట్టనే ఉంది. డిస్టెన్స్ కూడా ఏముందో దాన్ని పూర్తి వివరాలు అయితే మనం ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మరి ఈ ప్లాట్ కూడా చూడొచ్చు మీరు, ఎంత హైట్ ఉందో. ఒక మరి ఏ రోగం కానీ మీకు కనిపిస్తుందా చూడండి. మరి ఆకులు ఏడైతే ఏడ కూడా చూస్తే కానీ మీ ఆకులు అయితే పచ్చగానే ఉన్నాయి. మరి ఏడ అయితే ఆకులు రాలిపోవడం మాత్రం జరగలేదు చూడొచ్చు మీరు. మరి మన ఛానల్ కొత్త కానీ ఎవరైనా చూస్తుంటే కానీ మన ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మరి ఈ బ్యాగ్ కూడా ఏదో దాని గురించి కూడా వీడియో మాత్రం ఈ తీయడం అయితే జరుగుతుంది. ఈ ఆకులు పచ్చగా ఉండడానికి తన ఎలాంటి చర్యలు తీసుకున్నాడని మనం తెలుసుకున్నాం. కానీ అయితే అయినా అన్నాడు, ఎప్పుడైతే ఈ ఐటీ 19 అయిన తర్వాత 1 ఎకరానికి వచ్చేసి 3 యూరియా పోస్తే ఈ ఆకులు అనేటి పచ్చగడడం అనేది జరగదు. మరి 1, 2 చెట్టుకు వచ్చేసి ఉన్నాయి, కానీ మా ఫ్లాట్ మొత్తం చూస్తే కానీ అంత పచ్చగా పచ్చగానే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ అయిన టెక్నిక్ అయితే చాలా గ్రేట్. నేను చూసైతే పరేషాన్ అయిపోయినా. మీకు కూడా నేను కూడా ఇప్పటిదాకా పెట్టలే, కానీ నెక్స్ట్ ఇక్కడ పత్తికి నీళ్ళు కూడా పెట్టడం జరుగుతుంది. ఏదైతే స్ప్రింక్లర్తో నీళ్ళు పెడుతున్నారు చూడొచ్చు మీరు.
అయితే ఇప్పుడు చాలా వర్ష ఎండలు కొడుతున్నాయి, అందుకోసం నీళ్ళు పెట్టడం కూడా జరుగుతుంది. కాయ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఏదైతే అన్నలు వీడియోలో మనకు కామెంట్లు చేశారు కదా, 200 కాయలు ఉంటాయా, 300 కాయలు ఉంటాయా, ఇదైతే నిజం. ఎందుకంటే 200 కాయలు అయితే నేను నిజంగా చూస్తున్నాను ఇప్పటి వరకు అయితే. మరి 300 కాయలు తరిగేసామా అయితే అన్న అంటున్నాడు. ఏదైతే మార్చి ఏదైతే ఫిబ్రవరి మార్చి నెల ఉందో అప్పుడైతే కంపల్సరీ మీరు చూడొచ్చు అని అంటున్నాడు అన్న. అయితే కాయలు చూడొచ్చు మీరు. కాయ సైజు కూడా మీకు చూపెడతాను. అయితే ప్రస్తుతం మేమైతే ఫ్లాట్లోనే ఉన్నామైతే అన్నకు మొత్తం నచ్చిన అన్నకు అడుగుదాం చూడండి. అన్న ఎన్ని కాయలు ఉన్నాయి అన్న? దీనికి ప్రస్తుతం అయితే ఇప్పుడు 200 220 ఉన్నాయి. 200 అయితే మినిమం అన్న. కాత కూడా ఉన్నది. కాత పూత ఎలా ఉంది చూపెట్టు అన్న. లీలు ఇస్తున్న లీలు అయితే ఈ లీలం వల్ల మాకైతే మాట్లాడస్తలేదు. అయితే మినిమం 200 పట్టుకు అన్న. అయితే కాత పూత పడితే గానీ 200 అయితే కాయలు ఉన్నాయి. ప్రస్తుతం చూడొచ్చు మీరు కాయ సైజు కూడా చూడొచ్చు. కొలిచి చూద్దాం కదా. కొలిచి చూద్దాం అంటే ఇక్కడ లీ ఆన పడుతుంది. అక్కడ సైడ్ వెళ్ళి కూడా మేము ఏదైతే కౌంట్ చేసి చూపెడతాం మీకు. అయితే మీరు ఎవరైతే అన్న నిజం పడతలేదో అది నిజం, మీరు నిజం తెలుసుకుంటారు ఉంటే ఇది యవత్మాల్ డిస్టిక్లో అంబోడా అనే విలేజ్కి వచ్చి తెలుసుకోగలుగుతారు. అయితే మరి అన్న నువ్వు ఈ ప్లాట్కు చూసి నీ అనుభవం ఏముంది, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? మరి ఈ టెక్నిక్ అనేది మంచిగా ఉన్నది. పెట్టుడు ఇలా నీళ్ళు ఇచ్చుడు కూడా చెప్తాము మంచిగా పారిచ్చుడు. ఇది క్వాలిటీ కూడా మంచిగా ఉన్నది అన్న. డిస్టెన్స్ ఎంత ఉన్నది ఇది? డిస్టెన్స్ ఇది 5 7 1 ఉన్నది అన్న. 5 7 1 అయితే ఈ పట్ట ఏదే ఉన్నది 7ది కదా, ఈ 7ది కదా అన్న. అన్న ఇది 7ది, పక్కన 5, తర్వాత 7 7, తర్వాత 5 5. మరలంకడ ఇది దగ్గర దగ్గర చెట్టు 1 ఫీట్ కదా. అయితే అన్న మరి మినిమం 200 అయితే కాయలు నేను కూడా ఆల్రెడీ చెప్పాను ప్రస్తుతం. అయితే మనకు 300 కాయలు చెట్టుకు ఎప్పుడు చూడొస్తాయి అన్న ఈ ప్లాట్లో? ఇది జనవరి ఫిబ్రవరిలో వస్తాయి అన్న. జనవరి ఫిబ్రవరిలో అయితే 300 కాయలు వస్తాయి అనుకో. అయితే 300 కాయలు అయితే మనకు చూసేది కానీ ఉంటే నిజం కానీ. కాత కూడా ఉంది. కాత కూడా ఫుల్ కాత ఉంది. మరి బ్రాంచెస్ కూడా దగ్గర దగ్గర నుంచి ఇంకో పూత కూడా చూపి అసలు. సో ఫ్రెండ్స్, నా మాటలు తెలుసుకోకపోయినా నాతో నచ్చిన మన అన్న ఈ మొగలి నుంచి వచ్చాడు. తానూరు మండలంలోనే మొగలి నుంచి గ్రామం నుంచి మేమైతే రావడం జరిగింది. అయితే అన్న మాటలు కూడా మీరు చూడండి కొంచెం చెప్తాడా అన్న. చెప్పన్న. అన్న ఏమంటే ఇది ఈరోజు చూడడానికి వచ్చినమ్మా. మందికి ఏమంటే నిజం అనిపించేది నిజం అనిపించిన వాళ్ళు ఇక్కడ వచ్చి కన్ఫర్మ్ గా చూసుకోవాలి. చూసుకోవాలంటే మేము అడ్రస్ కూడా ఇస్తాము. మేము కూడా కొత్తగానే వచ్చినాము. మేము కూడా కొత్తగానే పెట్టినాం గానీ మాది 100 ఒక 60% సక్సెస్ అయింది. ఇంకా 40% అయ్యేది ఉన్నది. దాని గురించి కాక దగ్గర కొన్ని మాటలు అరుచుకుందాం అని వచ్చేసినాం. సరే, చూసేది ఉంటే ప్లాట్ ఎవరైనా వచ్చి చూడొచ్చు. సరే, అయితే ప్లాట్ యాడ ఉంటాయన్న మినిమం? ఇది అంబోడా. అంబోడా యవత్మాల్ డిస్ట్రిక్ట్ లో. అయితే అయితే అన్న ఈ అన్న మాటలు కూడా మీరు చూడొచ్చు. మరి కాయ సైజ్ చూపెట్టన్న ఎంత ఉందో కాయ కదా. ఇగో ఒక్కొక్క బ్రాంచ్ కు 5 6 5 6 7 8 10 12 దాకా ఉన్నాయి. అయితే మినిమం అయితే నేనైతే అన్న 8 9 అయితే చెప్పడం జరిగింది. అయితే అన్న వాళ్ళు లీలు కూడా ఇస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. అయితే లీలు కూడా ఇవ్వడం జరుగుతుంది స్ప్రింక్లర్ పెట్టి. ఇగో చూడండి చెట్టు ఎలా చెట్టు అంగిపోతుందో ఎలా చూడండి. ఇది సైడ్ బ్రాంచెస్ ఇది చూపెట్టు. ఇది ఒక బ్రాంచెస్ అయితే మన మన చెట్టు లాగా ఇలా బ్రాంచెస్ ఉన్నది చూడండి. అయితే ఇది చెట్టు, ఇది బ్రాంచెస్ ఎలా ఉంది చూడండి. అవునా? అయితే మనకు ఒక చెట్టుకున్న కాయలే ఈ ఒక బ్రాంచెస్ అయితే ఉన్నాయి అన్నమాట. మన మన తెలంగాణలో ఒక చెట్టు కాయ ఇలా ఒక బ్రాంచెస్ ఉన్నది. సరే, ఇలా టెక్నాలజీ అనేది వేరేది. సరే సరే, అయితే అన్న ఇట్లా అయితే ఈ కాయ గున మీరు చూడడం జరుగుతుంది. అయితే సో ఫ్రెండ్స్, మన ఈ ప్లాట్ కానీ చూసేది ఉంటే యవత్మాల్ డిస్టిక్ లోని అంబోడా గ్రామంకు రావచ్చు. లేకపోతే చూడొచ్చు మీరు కాయలు 1 2 3 4 5 6 7 8 9 10 కాయలు కాసే అవకాశాలు ఎంత దగ్గర దగ్గర ఉన్నాయి చూపించాలి వాళ్ళకు నిజంగా అనిపించాలి. అయితే అన్న ఎంత దగ్గర దగ్గర కాయలు ఉన్నాయి మీరు కూడా చూడొచ్చు. ఏదైతే ఫోటోల ద్వారా మనకు 1 2 3 4 5 6 7 8 9 10 11 కాయలు అయితే ఉన్నాయి. 11 12 కాయలు అయితే చెట్టుకున్నాయి అన్న. పానీ చేయాలి. కాయలు మస్తున్నాయి.
అయితే స్వయంగా అతని మనకు ఈ ప్లాట్లో ఎన్ని కాయలు ఉన్నాయో మరి ఎలా ఉన్నాయైతే చూపెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కానీ మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి, మరి ఛానల్కి సబ్స్క్రైబ్ మైండ్ చేసుకోండి. రైతుకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అయితే మన ఛానల్ పైన వేయడం జరుగుతుంది. సో ఇలాంటి మంచి మంచి కొత్త కొత్త టెక్నిక్స్ అయితే నేను మీకు ప్రతి ఒక్క వీడియో ద్వారా అయితే అందిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కానీ మన ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్, మరి ఇతర రైతు మిత్రులకు షేర్ చేయండి. ఎలా ఉందో చూడండి, మీకు నిజంగా కానీ చూసేది ఉంటే కానీ యవత్మాల్లోన అంబూడా అనే విలేజ్కి పోయి కానీ చూడచ్చు. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు కానీ కొంచెం అంటే వర్షాకాలం ఇప్పుడు అయింది కానీ ఇప్పుడు మంచిగా ఉన్నాయితే మేము స్వయంగా చూసేది కానీ ఉంటే ఫిబ్రవరి నెలలో అయితే కానీ మీకు రియల్ 300 కాయలు ఎలా దొరుకుతాయో మరి తలిగినవిలో కానీ ఈ వీడియో ద్వారా అయితే మీరు తెలుసుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క రైతుకు నాది ఒక ఇది ఇది అనుకోండి, ఏమైనా అనుకోండి కానీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం నేను చూసినది నిజం. ఎందుకంటే ఈ ఇలాంటి కాయలు దలుగుడు ఎలా సాధ్యమవుతుందంటే ఈ టెక్నిక్ వాడడం వల్ల సాధ్యం అవుతుంది, కంపల్సరీ అయితే అవుతుంది. కానీ ఈ ఆయన చెప్పిన ప్రతి ఒక్క ఈ మాటల్ని మాత్రం మనం కంపల్సరీ చేస్తేనే ఈ 300 కాయలు అనే తలుగుడు మాత్రం ఖచ్చితంగా తలుగుతాయి. సో ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మరి టెక్నిక్ చూడండి, మీరు రియల్గానే చూసేది ఉంటే యవత్మా డిస్టిక్లోన అంటే యవత్మా డిస్టిక్లో అంబోడా అనే విలేజ్ ఉంటుంది. యవత్మా నుంచి ఒక 35 లేకపోతే 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.